ఆయన దేవేంద్రుడి ఆజ్ఞకి వశవర్తి రాజోద్యోగమునందున్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది పైన కాదంటే ఇంద్రుడు ఒప్పుకోడు వచ్చే ముందు ఏడుస్తూ వచ్చాడు అందుకే మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేశాడు లాలించాడు ఆయన అనంగో అవయవములు లేకపోయినా శరీరం లేకపోయినా పార్వతీదేవి ఆయనకి అంత శక్తినిచ్చింది కానీ వీళ్ళు కావాలని బుద్ధిమంతుల్లా అక్కర్లేని విషయంలో వేలు పెట్టి ధర్మాన్ని నిలబెట్టవలసిన వాళ్ళు ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పని చేశారు అందుకే అంత తీవ్రంగా ఆవిడ మాటతో శిక్షిస్తే మాటతో ఓదార్చలేదు పరమశివుడు అది జననీజనకుల యొక్క శిక్ష ఎవడు మాట్లాడి ఓదార్చగలడో వాడు మాట్లాడి ఓదార్చలేదు ఎవరు మాట్లాడి లోకాన్ని బుజ్జగిస్తుందో ఆ తల్లి బుజ్జగించలేదు నాలుగు శాపములు విడిచిపెట్టి వీళ్ళందరూ సిగ్గుతో తలంచుకునేటట్టు చేసింది ఇప్పుడు ఆయన గమనయో దిశం వరుణపాలితాం వరుణుని చేత పరిపాలింపబడుతున్న దిక్కు అంటే పశ్చిమ దిక్కు పశ్చిమ దిక్కుగా పార్వతీ సహితుడై తపస్సు చేసుకోవడానికి పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు వీళ్ళు ఇప్పుడు ఇహ నోట మాట ఎవరికీ లేదు ఎందుకని మాట్లాడితే ఏమొస్తుంది అసలు ఎవడు చెప్పాడరా ఈ విషయం అని వస్తుంది ఇంకా ఉపయోగం ఏముంది శవపరీక్ష ఎందుకు చచ్చిపోయాడో తెలుసుకోవాలి అంతేగాని ఇప్పుడు బతికించడానికి ఏం లేదు అందులో అందుకని ఎవరి మానాన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇది తారకాసురుడికి తెలిసింది మంచి పని అయింది రా వీళ్ళకి అనుకున్నాడు ఆయన కోరుకున్నది ఇదే కాదు పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడగగలిగిన వాడెవరు అక్కర్లేని విషయంలో వేలు పెట్టారు వేలు పెట్టి ఇప్పుడు దేవతలందరూ భయంకరమైన శాపాన్ని కూడా పొందారు కాబట్టి ఇప్పుడు దేవతల బలం కూడా పెరగదు పైగా మానసికంగా చితికిపోయి ఉన్నారు వీళ్ళు కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా బాగా చిక్కారని ఆయనలో ఉన్నటువంటి రాక్షసత్వం మరింత విజృంభించింది మరింత బాధపడుతున్నారు చాలా కాలం గడిచిపోయింది ఎన్నాళ్ళు బాధపడతారు ఎప్పుడప్పుడు మళ్ళీ ఓ పరిష్కారం కోసం వెతకడం అన్నది ఒకటి ఉంటుంది కదా మళ్ళీ బయలుదేరారు దేవతలందరూ ఏది సుబ్రహ్మణ్యుడు ఇప్పటికి రాలేదు ఏది తారకాసురమధ ఇప్పటికి లేదు ఒక్క వరం కోరాడు ఆ ఒక్క వరంతో ఇంతమందిని ఇన్ని సంవత్సరాలుగా బాధ పెడుతూనే ఉన్నాడు కథ మలుపులు తిరిగిపోతోంది కుమార సంభవం కాలేదు ఇంత కాలం అయిపోయిన తర్వాత అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఏ కష్టం వచ్చినా ఈయన దగ్గరికి ఎడతారు రెండు చేతులు ఎత్తి నమస్కరించారు హే స్వయంభూ భగవన్ చతుర్ముఖ నువ్వు తప్ప మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు జరిగిన కథంతా నీకు తెలుసుగా ఆ పార్వతీ పరమేశ్వరుల జోలికి విడితే ఎంత ఇబ్బంది పడ్డామో నీకు తెలుసుగా ఇప్పుడు దేవతా సైన్యమునకు ఆధ్యక్షము వహించగలిగిన వాడెవరు అసలు పరమశివునికి కుమారుడు ఎప్పుడు కలుగుతాడు మళ్ళీ వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని అసలు మేము అడగడం అసలు పార్వతీ పరమేశ్వరుల వంక చూసా విషయం మాట్లాడడమే ఇంకా కాబట్టి ఇక కుమార సంభవం ఎలా జరుగుతుంది మా బ్రతుకులు కష్టాల పాలేనా అసలు మేము బయటికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా నువ్వు మాకు సలహా ఇవ్వవలసింది అని ప్రార్థన చేశారు చతుర్ముఖ బ్రహ్మగారు ఎనిమిది కన్నులు ఒక్కసారి మూసి ఆలోచించాడు నాలుగు తలలు ఎనిమిది కళ్ళు కదా మరి అందుకని ఎనిమిది కన్నులు మూసి బాగా ఆలోచించి ఆయన అన్నాడు మీ భార్యలందరికీ శాపం ఉంది అపత్యం స్త్రీషు దారీషు అందావిడ మీ భార్యలకి సంతానము కలగదు అంది అందుకని అగ్నిహోత్రుడి దగ్గర ఉన్నటువంటి తేజస్సుని మీ భార్యల ఎందు ప్రవేశపెడదామన్నా సంతానం కలగదు పైగా ఒకసారి భూదేవి పొందిన స్థితి చూసిన తర్వాత ఎవరు పుచ్చుకుంటారు అగ్నిహోత్రుల్లో ఉన్న శివతేజస్సుని పుచ్చుకోవడానికి ముందుకొచ్చేటటువంటి స్త్రీ ఉంటుంది ఆ లోకంలో ఎవ్వరూ పుచ్చుకోరు నాకు తెలిసిన్నంత వరకు పార్వతీదేవికి కోపం రాకుండా ఉండాలి అగ్నిహోత్రుని ఎందు ఉన్నటువంటి తేజస్సుని భరించగలిగినటువంటి ఆడదై ఉండాలి ఆమె ఈ తేజస్సుని పుచ్చుకోవాలి పుచ్చుకుని కడుపులో నిలబెట్టుకోగలిగినటువంటిదై ఉండాలి భూమి పుచ్చుకుంది ఏమైంది నేను నిలబెట్టుకోలేని మహాప్రభోని పెద్ద పెద్ద కేకలు వేసి అగ్నిహోత్రుడు ఎందుకు విడిచిపెట్టేసింది ఇక పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడిగే అవకాశం లేదు కొడుకుని కనమని మీరేమన్నారు తపస్సు చేసుకోమన్నారు నీ తేజస్సు నీ శరీరమునందే ఉంచుకోమన్నారు ఇక ఆయన తేజస్సు విడిచిపెట్టాడు కాబట్టి ఇక కుమార సంభవం జరగదు పరమశివుని యొక్క కుమారుడు ఇకలా పుట్టడు ఇప్పుడు మన దగ్గర ఉన్నది కేవలముగా శివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రమునందు భద్రపరచబడినది ఏది ఉందో అదే ఉంది ఈసారి ఆ తేజస్సుని వేరొక కాంతయందు ప్రవేశపెట్టినప్పుడు ఉత్పాతములు జరిగి గర్భస్రావమైపోయి ఎందుకు కాకుండా పోయిందా ఇక కుమార సంభవము లేదు మీ బతుకంతా తారకాసురుడి దెబ్బలు తింటూ ఉండడమే అని ఆయన అన్నాడు అయ్యో ఇంకా మిమ్మల్ని భయపెట్టకయా దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పన్నారు ఆయన అన్నాడు నాకు తోస్తున్న ఉపాయం ఒక్కటే ఉంది జ్యేష్ట శైలేంద్రతనయా మానయిష్యతి తత్సుతం ఉమయా తద్బహుమతం భవిష్యతి న సంశయ నాకు తెలిసి ఉన్నంతవరకు హిమవంతునికి ఇద్దరు కుమార్తెలు ఒకరు గంగాదేవి పెద్ద కుమార్తె రెండవది ఉమాదేవి ఉమాదేవి పరమశివుని యొక్క భార్య పెద్దామే జ్యేష్ట ఆ హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి గంగ ఆకాశంలో ప్రవహిస్తోంది ఇంకా అప్పటికి భగీరథుడి వలన ఈ లోకానికి రాలేదు కాబట్టి ఆకాశ గంగగా ప్రవహిస్తోంది తనకి అక్కగారు కనుక తన భర్త తేజస్సుని గంగ పట్టుకున్న కొడుకుని కన్నా తనకి కొడుకు వరసే అవుతాడు కనుక పైగా మీ అందరూ ఇంత బాధపడుతున్నారు కనుక బిడ్డల యొక్క బాధ చూసి ఎంతైనా జగన్మాత కనుక కుమారుడు కలగకపోతే వీళ్ళ బతుకులు ఏమైపోతాయని గంగ పట్టుకుంది అంటే పోన్లే ఎంతైనా నా అక్కగారు కదా అని కొంతవరకు ఉపేక్షిస్తుందేమో నా కొడుకే అవుతాడని భవిష్యతిన సంశయ బహుశ పార్వతీదేవి కోపగించదని నేను అనుకుంటున్నాను కాబట్టి గంగ దగ్గరికి వెళ్ళి అగ్నిహోత్రుడిలో ఉన్న తేజస్సుని గంగలో విడిచిపెట్టండి విడిచిపెట్టే ముందు ఒక ధర్మం పాటించవలసి ఉంటుంది లోకంలో ఎక్కడి ధర్మం అక్కడే ఇంతకు ముందు మీరు ధార్మికమైన విషయంలోనే పొరపాటు పడ్డారు పొరపాటు పడ్డమే నాలుగు శాపాలు వచ్చాయి ఈసారి ధర్మము నందు పొరపాటుకూడదు ఇంతమంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు గంగమ్మ ఒడ్డున నించుని నువ్వు అగ్నిహోత్రుడిలో ఉన్న శివ తేజస్సు పుచ్చుకో అంటే సిగ్గుపడుతుంది ఆడదైనా అంతమంది పురుషులు వెళ్ళి ప్రార్థన చేస్తే ఎంత అసహ్యకరమైన విషయం పైగా శివ తేజస్సుని భరించి కుమారుణ్ణి కనాలి అంటే ప్రహృష్టవదన పరమ సంతోషంతో స్వీకరించాలి అలా స్వీకరించకపోతే భార్య భర్త యొక్క తేజస్సుని కుమారుడు తేజోవంతుడు ఆరోగ్యవంతుడు జన్మించడు ఎన్ని మాట్లాడాయండి శాస్త్రాలు ఒకనకొకప్పుడు భగవానుని యొక్క తేజస్సు అంబా అంబిక అంబాలిక వాటిని స్వీకరించడంలో తేడా వచ్చింది ఒక ఆవిడ కన్నులు మూసుకుంది భయపడిపోయి ధృతరాష్ట్రుడు పుట్టాడు ఒక ఆమె వెలవెలబోయింది ఎంత మహానుభావుడైనా ఆ లోకంలో పరిపాలన చేయడానికి వీలు లేకుండా విదురుడు పుట్టాడు చిట్ట చివరికి ఇంకొకసారి మహానుభావుడు రాజ్యాన్ని పరిపాలించడానికి కావాలి అంటే పాండురాజు పుట్టినటువంటి కారణం చేత కురుసింహాసనానికి వారసుడు దొరికాడు కాబట్టి పరమ తేజస్సైనటువంటి దాన్ని గ్రహించడానికి క్షేత్రము యోగ్యమై ఉండాలి ఆ పుచ్చుకునేటప్పుడు ప్రహృష్టమైనటువంటి వదనంతో ఎంతో సంతోషంతో అంగీకరిస్తే అంత తేజోవంతుడైన కుమారుడు కలుగుతాడు ఆ అంగీకరించేటప్పుడు కానీ ఏదైనా దోషమాసన్నమైందా కుమారుడు తేజోవంతుడు కాడు దోషములు వస్తాయి శరీరంలో కాబట్టి ఆమె సంతోషంగా అంగీకరించాలంటే ఒక్కడే వెళ్ళి అడగాలి ఇది కార్యం అని అంతేకాని మేమందరం దేవతా కార్యం మీరు పెడుతున్నామని మీరందరూ వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించినట్టు అడగకూడదు గంగమ్మని ఒక్క అగ్నిహోత్రుణ్ణి పంపండి చాలన్నాడు ఇప్పుడు దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు అయా నువ్వు వెళ్ళి గంగాదేవిని అడుగు అని ఎంత అగ్నిహోత్రుడైతే మాత్రం ఎంత గంగమ్మైతే మాత్రం అడిగే విషయం అది నా ఎందున్నది పరమశివుని యొక్క తేజస్సు అది నీ ఎందు ప్రవేశపెడతాను నువ్వు కొడుకుని కను అని అగ్నిహోత్రుడు మాత్రం ఎలా అడుగుతాడు పరమపావని అయినటువంటి గంగ శాపవాక్కు విడిచిపెడితే నీ అందున్న శివవీర్యము నిష్ఫలమగుగాక వై మాట్లాడావు అందనుకోండి ఏమైపోతుంది ఇంకా కుమార సంభవం ఇది ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి అందుకే అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెడుతూనే మొదటి మాట ఏం మాట్లాడాడంటే దేవతానాం ఇదం కార్యం గర్భం ధార దేవతానామిదం దేవతానాం ఇదం ప్రియం అన్నాడు అమ్మ గర్భమును ధరించు దేని కొరకు అంటే దేవతానాం ఇదం ప్రియం దేవతల యొక్క ప్రియమును చేకూర్చడానికి తారకాసు ఏమిటయా దేవతలకెందుకు సంతోషం నేను గర్భం ధరిస్తే అని అడుగుతుంది అమ్మా తారకాసుర భంజనం అవ్వాలి ఇంత క్లిష్టమైన స్థితి ఏర్పడింది ఈ ఒక్కసారి పరమశివుని యొక్క తేజస్సు నిష్ప్రయోజనం అయిపోయిందా ఇక తారకాసుర సంహారం జరగదు నువ్వు వినా పట్టగలిగిన క్షేత్రం లేదు దేవతల భార్యలందరికీ శాపాలున్నాయి పుచ్చుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు నువ్వు పార్వతీదేవి అక్కవి కనుక నువ్వు ఒక్కదానివే ధైర్యం చేసి తీసుకుని చెల్లెల్ని సముదాయించగలవు అందుకని అమ్మ నువ్వు పట్టవలసింది అందుకే లోకంలో భూమి భరించాలి గంగ భరించాలంటే అర్థం ఏందైనా కాబట్టి అమ్మ నువ్వే భరించాలి అని గర్భంధార యవైదేవి దేవతానామిదం ప్రియం తస్య తస్య వచనం శృత్వా దివ్యం రూపమధారయత్ తస్య తద్వచనం శృత్ దివ్యం రూపమధారయత్ వెంటనే గంగాదేవి ఆ మాటలు విని ఓ దేవతల్ని సంరక్షించాలి దేవతల్ని కాపాడకపోతే లోకములు ప్రశాంతంగా ఉండవు దేవతానుగ్రహంతోటే లోకములు శాంతి పొందుతాయి కాబట్టి ఇప్పుడు దేవతల్ని లోకాల్ని కాపాడడం కోసం అగ్నిహోత్రుని ఎందున్నటువంటి శివతీజస్సుని నేను స్వీకరించాలి అని అంగీకరించి అంగీకరించి అగ్నిహోత్రుడితో నీ ఎందున్న శివతేజస్సుని నా ఎందు ప్రవేశపెట్టు అంది అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజస్సుని గంగమ్మ ఎందు విడిచిపెట్టాడు ఇప్పుడు గంగమ్మ క్షుభితమైపోయింది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పారుతోందో గంగ గంగంత ఉడికిపోయింది ఉడికిపోయి నా సర్వావయోములు కూడా క్షోభించిపోతున్నాయి నేను ఈ శివతేజస్సుని పట్టుకోలేను విడిచిపెట్టేస్తాను ఎక్కడ విడిచిపెట్టేయమంటావో చెప్పు వదిలేస్తాను నేను లోపల పిండాన్ని ఉత్పత్తి చేసి పిల్లవాణిగా ధరించలేను ఎందుకంటే దాని యొక్క అమితమైన ఉష్ణాన్ని తేజస్సుని ధరించడానికి నా యొక్క శక్తి చాల్టలేదు ఒక్క క్షణం ఉంచుకోలేను ఎక్కడ వదిలిపెట్టమంటావో చెప్పు వదిలేస్తానం దేవతల ముఖాలన్నీ వాలిపోయి అయిపోయింది ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ గంగమ్మ కూడా నేను వదిలిపెట్టేస్తానంటే గర్భస్రావం అయిపోతుంది కాబట్టి ఇక కుమార సంభవం జరగదు ఇక కుమార సంభవం జరగదు కాబట్టి తారకాసుర భంజనం జరగదు తారకాసుర భంజనం జరగదు కాబట్టి లోకములందు శాంతిగా దేవతలు మనుష్యులు నడవ బ్రతకడం అన్నది ఉండదు ధర్మచక్రము తిరగదు వేదము ప్రవర్తించే అవకాశం లేదు ఇంతటి ఉపద్రవం ఏర్పడిపోయిందని తలపట్టుకున్నారు ఏం జరుగుతుంది అని ఎంత ఉత్కంఠతో చూశారంటే ముప్పై మూడు మంది దేవ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దిక్పాలురు ఆ సృష్టికర్త స్థితికర్త వీళ్ళందరూ కూడా ఏమవుతుంది 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 పిల్లవాడు జన్మిస్తాడా గర్భస్రావం అయిపోతుందా అపారమైనటువంటి ఉత్కంఠతో చూస్తున్నారు అగ్నిహోత్రుడు చూశాడు అబ్బెబ్బెబ్బే వీళ్ళేదు నీ ఎందే ఉంచుకో శిశువు తయారయ్యే వరకు అని ఎలా చెప్పగలడు చెప్పలేడు అందుకని ఆయన అన్నాడు అథాబ్రవీదిం సర్వదేవ హుతాశన ఇహ హైమవతే పాదే గర్భోయం సంనివేశ్యతాం అన్నాడు నేను మాత్రం చేయగలిగినది ఉంది నువ్వు ఆ శివ తేజస్సుని భరించలేకపోతే అదిగో హిమాలయ పర్వతాల దగ్గర ఒక చిన్న కొండ ఉంది ఆ కొండ పక్కన శరవణ తటాక ఉంది అదిగో ఆ కొండ దగ్గర విడిచిపెట్టేసేయి ఆ తేజస్సుని వదిలిపెట్టేసేయి అన్నాడు వెంటనే గంగమ్మ తనలో ఉన్నటువంటి తేజస్సుని పిండ రూపాన్ని పొందింది అది ఎందుకంటే మరి గంగమ్మతో కలిసింది కదా కలిసిన కారణం చేత పిండ రూపాన్ని పొందేసింది పొంది వృద్ధి చెందుతోంది ఆ చెందుతున్న దాన్ని జార్చేసింది జార్చి హిమవత్ పర్వతం దగ్గర ఉన్న ఒక చిన్న పర్వతం మీద పడిపోయేటట్టుగా చేసింది ఏం పడింది అక్కడ పిల్లవాడు ఏమైనా పడ్డా అందరికి ఇది ఉత్కంఠ వాడు గాని చిన్న శిశువు పడ్డాడా అయిపోయిందే తారకాసుర భంజనం వాడు చూస్తున్నాడు ఏమవుతుందో చూద్దామని ఇంత ఉత్కంఠ అక్కడ అందరూ చూస్తున్నారు అందరూ చూస్తుండగా ఒక విచిత్రం జరిగింది అక్కడ సర్వం పర్వత సన్నద్ధం సవ్వర్ణమభవద్వనం జాత ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం గుల్మం సర్వం భవతి కాంచనం ఆ శివుని యొక్క తేజస్సు పర్వతం మీద పడేటప్పటికీ మొట్టమొదట భూమి అంతా జర్జర్ జర్జర్ పాకుతూ భూమిలోకి వెళ్ళిపోయింది బంగారు రూపాన్ని పొందింది శివ తేజస్సు అందుకే జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి బంగారం శివుని యొక్క తేజస్సు శివవీర్యమే బంగారము అందుకే దానికి అంత గొప్పతనం వచ్చింది అందుకే దానికోసం అంత అన్ని అల్లర్లు దా ఒక్క పది రూపాయలు తగ్గిందంటే అమ్మ బాబో ఎంత అల్లరో వంద రూపాయలు పెరిగిందంటే ఎంత దిగులో కాబట్టి జాత రూపమితిఖ్యాతంతదా ప్రభృతి జాత రూపం అన్న పేరు పొంది పుట్టిన రూపము కలిగినది ఎందుకని అంటే పరమశివుని నుండి జారి గంగ అగ్నిహోత్రమునందు ఉండి గంగమ్మ నందు చేరి ఆ హిమవత్పర్వత ప్రాంతమునందు పడి ప్రకాశించి భూమిలోకి గనుల్లోకి చేరిపోయింది తత్తుల్యంగా బంగారము ఎంత ప్రకాశించిందో అంతగా కొద్దిగా తక్కువగా ప్రకాశించింది ఆ తేజస్సులో ఉన్నటువంటి ప్రధాన పదార్థము నుండి రెండు పదార్థములు ప్రకాశించే ఒకటి బంగారం రెండి వెండి కొద్దిగా క్షారం మిగిలిపోయింది అందులో ఆ మిగిలిపోయినటువంటి క్షారంలోంచి ఇనుము రాగి పుట్టే చిట్ట చివర అందులో మలం మిగిలిపోయింది ఆ అశుద్ధమైనటువంటి మలం ఆ వీర్యంలో మిగిలిపోయిన దాంట్లోంచి సీసము తగరము పుట్టాయి ఇంకా మిగిలిపోయినటువంటి శేషంలోంచి అనేకమైన లోహములు పుట్టాయి అందుకే ఈ లోహములన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పరమశివుని యొక్క తేజస్సులోంచి వచ్చాయి వాటిని భూమిలోకి వెళ్ళింది కాబట్టి పరమశివుని ఒక అనుగ్రహం ఉంటుంది ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి ప్రళయం వచ్చినప్పుడు నీట ముంచేస్తాడు లోకాలన్నింటినీ ముంచేసినప్పుడు ఈ పునఃసృష్టి చేయడానికి ఏ జీవులు ఏం చేశారు మళ్ళీ ఎంత చెయ్యాలన్న దాన్ని విభూతి కణాల రూపంలో తన ఒంటికే అలదుకుని దాచేస్తాడు విభూతి కణాలుగా ఉండిపోతుంది మళ్ళీ పునఃసృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే అమృత బీజములను అంటే ఇవి మళ్ళీ బాగా పెరగడానికి వీలుగా అమృత బీజములను ఒక కుండలో పెట్టి ప్రళయ జలాల మీద విడిచిపెడతాడు ఆ ప్రళయ జలాల మీద విడిచిపెట్టినటువంటి కుండ ప్రయాణించి 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 వచ్చి ఎక్కడో ఒక చోట ఆగుతుంది ఆగిన చోట శివలింగం ఏర్పడుతుంది అక్కడికి వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట అమృత బీజములను తీసి భూమి మీద భూమిలో ఉంచుతాడు ఉంచినప్పుడు మళ్ళీ ఇవి అలా పెరుగుతూ వస్తూ ఉంటాయి ఆ అమృత బీజములను ఉంచినప్పుడు కలియుగంలో సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట పరమశివుడు అమృత బీజములను ఉంచినటువంటి ఆ కుంభము బయలుదేరి ఎక్కడ వచ్చి ఆగిందో ఆ క్షేత్రమే కుంభకోణం అందుకే కుంభకోణంలో ఇప్పటికీ పరమశివుడి దర్శనానికి వెడితే పెద్ద కొండ బొమ్మ అవి వేసి ఉంటాయి అక్కడ తమిళంలో రాసి ఉంటుంది కాబట్టి ఎవరికీ అర్థం కాదు కానీ మొట్టమొదట అమృత బీజములను పరమశివుడు కుంభంలో ఉంచి విడిచిపెట్టినటువంటి ప్రదేశం అక్కడికి వచ్చి శివలింగం దగ్గరి ఆగింది అక్కడ సృష్టి ప్రారంభమైంది కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క తేజస్సు నుండి ఈ లోహములన్నీ ఉద్భవించాయి అసలు ఈ బంగారం ఎవడికి కావాలి వెండెవడికి కావాలి ఇనిమెవడికి కావాలి రాగి ఎవడికి కావాలి అక్కడ పిల్లాడెవరైనా ఉన్నాడా ఇది కావాలి పైగా వచ్చిన పెద్ద గొడవ ఏమిటి తృణవృక్షలతాగుల్ వం సర్వం భవతి కాంచనం అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే నాకు ఎలా తెలుస్తుంది ఈ దీపం వెలుగుతుంటే ఏం కనపడదు నాకు అలా అక్కడ ఉన్నటువంటి తృణములు గడ్డిపరకలు చెట్లు లతలు అన్నీ కూడా బంగారు రంగులో ప్రకాశించేసాయి ఎందుకని అక్కడ విడిచిపెట్టేసింది ఆవిడ ఆ పిండాన్ని విడిచిపెట్టేసినప్పుడు బంగారపు ముద్దైపోయింది కాబట్టి ఆ కాంతి చిమ్మేసి ఎవరికీ ఏమీ కనపడలేదు పరుగు పరుగున వచ్చి చూశారు అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడు శరవణ తటాకంలోంచి అక్కడ ఉన్నటువంటి రెల్లు పొదలు శరవణ అంటే ఆ రెల్లు పొదలు ఈ వెండి కాంతికి బంగారు కాంతికి దివ్యంగా ప్రకాశిస్తున్నాయి రిల్లుకు ఆ లక్షణం ఉంటుంది ఎప్పుడైనా రాత్రిళ్ళు పౌర్ణమి నాడు రైల్లో ప్రయాణించి వెళ్ళిపోతుంటే ఉంది కదా అని భర్తని నిద్రపోకుండా కిటికీ దగ్గర కూర్చుని చూస్తే చీకట్లోకి రెల్లు పొదలు పున్నమి చంద్రుని యొక్క కిరణములు పడి తెల్లగా ఎంత కాంతితోటో ప్రకాశిస్తూ ఉంటాయి ఆ రెల్లు పొదల మధ్యలోకి చూశారు చూసేటప్పటికీ అక్కడ ఒక పిల్లవాడు పడున్నాడు పుట్టాడు నాయనా వీడు కుమారుడు అన్నారు వీడే కుమారుడు కుమార సంభవం ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అగ్నిహోత్రము నుండి శివుని యొక్క తేజస్సు జారింది ఆకాశస్వరూపుడై అంతటా వ్యాపించినటువంటి పరమశివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రములోకి ప్రవేశించి అగ్నిలో నుండి గంగలోకి ప్రవేశించి గంగలో నుండి బయలుదేరి వాయువు యొక్క సహాయంతో భూమి మీదకొచ్చి పడి పంచభూతముల యొక్క స్పర్శతో అగ్ని రూపంలో పావకి ఒక జ్యోతి స్వరూపంతో ఆ కాంతుల మధ్యలో ఆ పిల్లవాడు ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు పరిగెత్తుకెళ్ళారు ఇప్పుడు ఆ పిల్లవాడు ముందు బతకాలి ఆ శిశువు బతకాలంటే ఆ పిల్లవాడు బతకాలి అంటే ముందు పాలివ్వాలి ఎవరైనా అమ్మా వచ్చి పాలి అని ఎవరిని అడుగుతారు వాళ్ళు గర్భస్రావమైంది గంగాదేవికి ఆవిడ పాలిస్తుందో ఇవ్వదో తెలియదు పాలివ్వడము అన్న మాట నేను సభాముఖంగా పవిత్ర హృదయంతో చెప్తున్నాను నేను తల్లినన్న భావన ఉంటే అతను పాలూరడం ఆ భావన ఎక్కడుంది ఇంకా గంగమ్మకి కాబట్టి ఆమె ఎందు ఎలా పాలూరుతాయి ఎవరిస్తారా పిల్లవాడికి ఇప్పుడు పాలు అందుకని వాళ్ళందరూ భయపడిపోయారు